ఓం శాంతి. పరమపిత శివ పరమాత్మ తెలిపినటువంటి మధుర మహావాక్యాలు. మురళీసారం, తేదీ 11 మే 2021. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, సుఖశాంతుల వరదానము ఒక్క బాబా నుండి మాత్రమే లభిస్తుంది. ఏ దేహధారుల నుండి లభించదు. మీకు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేందుకు బాబా వచ్చారు అంటున్నారు. ప్రశ్న, బాబా చెత్తలో వెళ్లేందుకు, సత్యయుగం ఆదిలో వచ్చేందుకు పురుషార్థం ఏది? సమాధానం, బాబా చెత్తలో వెళ్లాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. సత్యయుగం ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. ఒక్క తండ్రి మతాన్ని అనుసరిస్తే ఉన్నత పదవి పొందే అధికారం లభిస్తుంది. పాట, నయనహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి తెలిపించే జ్ఞానముపై పూర్తి గమనముంచి చదవాలి. జ్ఞాన మూడవ నేత్రము ద్వారా మీ 84 జన్మలు తెలుసుకొని ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి. రెండవ పాయింట్, రావణుని శాపము నుండి సురక్షితంగా ఉండేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. పంచ వికారాలను దానమివ్వాలి. ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి. ఈరోజు బాబా వరదానమిస్తున్నారు, మీ స్మృతి, వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా చేసుకుని సర్వ ఆకర్షణల నుండి ముక్తుభవ. వివరణ, ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి అని అంటారు. ఎవరైతే నూతన సృష్టిని రచించేందుకు నిమిత్త ఆత్మలుగా ఉంటారో వారి ఒక్కొక్క సంకల్పము శ్రేష్టంగా అనగా అలౌకికంగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి, వృత్తి మరియు దృష్టి అన్ని అలౌకికంగా అవుతాయో అప్పుడు ఈ లోకంలోని ఏ వ్యక్తి అయినా ఏ వస్తువైనా తన వైపు ఆకర్షించలేదు. ఒకవేళ ఆకర్షిస్తూ ఉంటే తప్పకుండా అలౌకికతలో లోపముంది అని అర్థం. అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారు. స్లోగన్, హృదయంలో పరమాత్మ ప్రేమ లేక శక్తులు నిండి ఉంటే మనస్సులో చిక్కులు రావు. ఓం శాంతి.